ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಮಧ್ಯಕಾಲಂಲೋ ఈ జరిగిన ఉప ఎన్నిక ముఖ్యంగా హర్యానా ఎలక్షన్స్లో మనకు అన్ని రకాల సర్వేలు కాంగ్రెస్ బలమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పినప్పటికీ సో అక్కడ కాంగ్రెస్ గెలవలేదు. సో మనకు చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మనము గమనించాల్సింది దీని మీద ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎవరికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు. ఈవీఎంల మీద ఏదో జరిగి ఉండొచ్చు. మనకు యథావిధిగా మనకు హెచ్ఎంఈ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి చెప్తుంది, దే ఆర్ నాట్ ట్యాంపరబుల్, ఎలాంటి సాధ్యం కాదు అని. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్న సభ్యులు కానీ సభ్యులు ఎవరు కూడా, వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు కూడా టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ ఏం కాదు. టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఈవీఎంస్ ట్యాంపరబుల్, సాధ్యమే, ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు అని చెప్తున్నారు. పోనీ ఈ అభివృద్ధి చెందిన దేశాలు, సో అమెరికా, యూకే, మనకు జర్మనీ, ఫ్రాన్స్, తర్వాత జపాన్, ఇట్లా ఈ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈవీఎంలను బ్యాన్ చేశాయి. సాధారణ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు మీరు ఈవీఎంను కంటిన్యూ చేయాలా అని ఒక నిర్ణయం తీసుకోవటం అనేది దాని మీద డెఫినెట్గా డిబేటబుల్. నెంబర్ టూ, దాన్ని ఏ రకంగా మీరు ఫూల్ ప్రూఫ్గా ఉంది అని నిర్ధారించగలరు, లేదా ఏం జరగడానికి వీల్లేదు అంటే కుదరదు. అందరికీ తెలుసు మీరు చేస్తున్న, అంటే మీరంటే ఎలక్షన్ కమిషనే కాదు, దానికి ప్రభుత్వం చేస్తున్నది. మొదట్లో ఒకసారి వీవీప్యాట్స్కు పేపర్ కొనడానికి డబ్బులు లేదని కూడా, ఇప్పుడు వీవీప్యాట్స్ ఉద్దేశం ఏంటి? వీవీప్యాట్స్ను మీరు లెక్కించండి, ఎక్కడైతే తక్కువ మెజారిటీతో కొన్ని చోట్ల 100, 200, 300, 500, 1000 ఇట్లా తక్కువ మెజారిటీతో ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలుస్తారో అక్కడ డెఫినెట్గా వీవీప్యాట్ లెక్కించండి. వీవీప్యాట్ కంట్రోల్ ప్యానల్ రెండు మనకు ఫిగర్స్ ట్యాలీ అయితే, రీజనబుల్గా ట్యాలీ అయితే దాన్ని ఆమోదించాలి. సపోజ్ దానికి దీనికి చాలా ఫరక్ ఉండి వీవీప్యాట్ ప్రకారం రెండో అభ్యర్థి గెలిచాడు అనుకోండి, డెఫినెట్గా అలాంటి ప్లేసెస్లో మీరు పేపర్ బ్యాలెట్ ద్వారా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మేము అందులో ఎలాంటి జరగడానికి లేదు అని మీరు చెప్పేసి దాన్ని మీరు కేసు క్లోజ్ చేయడానికి లేదు. సో దీని ఈ రకంగా ప్రజాస్వామ్యం అపహాస్యం కావడానికి ఏ మేధావి ఎవరు ఒప్పుకోరు. దేశంలో ఈ ఇలాంటి పరిస్థితుల వల్లనే మనకు చట్టసభల్లో 60-75% వరకు నేరస్తులు, బలమైన క్రిమినల్ కేసెస్, హత్య కేసులు, రేప్ కేసులు ఉన్నవాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నారు, కేసులు మూతబడుతున్నాయి. అందువల్ల దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడైతే తక్కువ మెజార్టీతో అభ్యర్థి గెలుస్తాడో అక్కడ వీవీప్యాట్తో కంపేర్ చేయాలా, ఆ రెండు ట్యాలీ కాకపోతే బ్యాలెట్తో కండక్ట్ చేయాలా.